ప్రజల మధ్యనే పుట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ అన్నారు. ఆయన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి పార్టీని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తెచ్చారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రణస్థలం ఎంపీపీ ప్రతినిధి పిన్నెడి సాయికుమార్, రాష్ట్ర ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జెడ్పీటీసీ బల్లాడ హేమమాలిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడా అన్ని కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. దీనివల్ల మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తప్ప అవకాశం ఉండే పరిస్థితి కూడా ఎందుకంటే ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజల కోసం ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉన్నారు. ఆలోచన చేసి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన దాకా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కట్టుబడి కూడా మీ అందరికీ తెలియపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలే కాదు రోడ్ల విషయం కూడా ఇంట్లో రోడ్లు కూడా అభివృద్ధి చేసి కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే సచివాలయాలు కానీ అలాగే సచివాలయాలు కానీ అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ చేస్తూ ఇవన్నీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందుబాటులో చేస్తూ సంక్షేమ పథకాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హాజరైనందుకు ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.